క్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటి లేని, ఉన్నతమైన, మహోన్నతమైన యేసు క్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు తన కృపను అందించి, ప్రభు తన ప్రేమను అందించి, ప్రభు తన వాత్సల్యముతో మనందరితో కూడా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మొదలుకొని దేవుడు కొన్ని వారాలు, ఆమేన్, ఈ వాక్యాన్ని దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మంచిగా ఒక డైరీ, అలాగే పెన్ను, బుక్కు, పెన్ను పెట్టుకొని ఈ అంశాన్ని రాసుకుంటూ వెళ్ళండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు మీరు ఎవరో మిమ్మల్ని మీ గురించి దేవుడు లోతుగా తీసుకుపోయి చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యంలో నుండి పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ మాట మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ మాట. మీరు చీకటిలో నుండి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వానికి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అందరు ఆమేన్ చెప్పండి. ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు? ఎవరితో మాట్లాడుతున్నారు ఈ మాటలు? చదువుతున్న నీతో, మాట్లాడుతున్న నాతో, వింటున్న మనందరితో పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాటలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మాట కింద చూసుకుందాం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 8వ మాట. సమూయేలు గ్రంథం 2, 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 8వ మాట. కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చునదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని. దేవు నామానికి మహిమ కలుగును గాక. రాజు అన్న మాటకు నిర్వచనం ఏంటంటే అధిపతి. ఎవరం మనం అంతా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే అధికారము పొందుకొని అధికారములో బ్రతకవలసిన వాళ్ళం మనమంతా. ఎక్కడున్న వాళ్ళం మనమంతా? పాత నిబంధన కాలంలో రాజు అయిన దావీదు గురించి చెప్తాడు, నువ్వు గొర్రెల దొడ్డిలో, గొర్రెల మందల మధ్యలో ఉన్న నిన్ను ఒక మాట చెప్పాలంటే, పంట మీద ఉన్న నిన్ను నేను తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టాను. ఎందుకు కూర్చోబెట్టానంటే నిన్ను నేను అధిపతిగా చేశాను, నువ్వు రాజువు అన్నాడు. హల్లెలూయా. రాజు అన్న మాటకు అర్థం ఏంటి? అధిపతి అని అర్థం. అధిపతి అంటే ఏంటి? అన్నిటిపైన అధికారము కలిగిన వాడు, అన్నిటినీ ఏలగలిగిన వాడు, అన్నిటి మీద సామర్థ్యం కలిగిన వాడు, అన్నిటిపైన ఒక ప్రత్యేకమైన కృపను పొందుకున్నవాడు. హల్లెలూయా, ఆమేన్. అదే మాట ఇక్కడ క్రొత్త నిబంధనలో పేతురు గారు చెప్తున్నారు. మనమందరము చీకట్లో ఉన్నవారము, అయితే ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనను దాటించారు. ఎందుకు అనంటే ఆయన యొక్క గుణాతిశయములను మనము ప్రచురము చేయడానికి. హల్లెలూయా. ప్రచురము చేయడానికి మనం భూమి మీద బ్రతకాల. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితులు ఏంది అని చూసుకుంటే భయపడడాన్ని కాదు, పరిస్థితులను చూసి భయపడుతూ ఆందోళన చెందడం కాదు. మనము ప్రచురము చేయడానికి ప్రభు మనను అధిపతులుగా చేశాడు. అంటే రాజులైన
యాజక సమూహం అంట. మనమంతా ఎవరము? రాజులైన యాజక సమూహము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం రాజులకు ఉండవలసిన లక్షణములు. హల్లెలూయా. మనకే లక్షణం ఉండాలి? ఆమేన్. రాజు అంటే అధిపతి. అధిపతులకు ఏముండాలా? కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఉన్నోడే రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఫిలాతు ఒక బోర్డు చేపించి యేసుప్రభు యొక్క శిలువ మోను పైన కొట్టించాడు. దానిపైన ఏమని రాయబడిందంటే, యూదులకు రాజు అని రాయబడింది. నాకు నిజంగా అది తీసేయాలని చూశారు, కానీ వాళ్ళ వల్లన కాలేదు. ఆ రాజుగారు ఏమన్నారంటే, ఒకసారి కొట్టి పెట్టాను, ఇంకెందుకు తీసేది, కంటిన్యూ కానివ్వండి అన్నారు. వానికి తెలియదు ఇంతవరకు కంటిన్యూ అవుతుంది అని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, ఆమేన్. అద్భుతం ఏంటంటే, భూమి ఆకాశానికి మధ్యలో వేలాడినవాడు ఎవరో తెలుసా? ఆయన సైన్యములకు అధిపతి యొక్క దేవుడు. హల్లెలూయా. ఆయన అధిపతి అయి ఉన్నవాడు, ఆయన రాజు అయి ఉన్నవాడు. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పాలంటే, ఆయన రాజులకే రాజు అయి ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. రాజులకే రాజు అయి ఉన్నవాడు ఏం చేశాడు తెలుసా? ఈ రాజుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడైనా. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాళ్ళ నాయన చనిపోయినాక వీడికి బాగు కలిసి వచ్చినట్టుంది అంటారు కొంతమంది. వాళ్ళ నాయన ఉన్నంత వరకు కొంచెం కష్టంగానే ఉండేది, కానీ వాళ్ళ డాడీ ఎప్పుడైతే చనిపోయాడో వానికి ఉద్యోగం వచ్చింది. హల్లెలూయా కదా. వాడికి సంపాదన పెరిగింది, వాడికి అక్కడికి కూడా ఉన్న ఆస్తులన్నీ వాని పేరు మీదకి వచ్చింది. అంటే ఎవడు పోతే, ప్రైజ్లో తండ్రి పోతే ఇన్ని కలిసి వచ్చాయి. అందుకే ఈరోజు దుర్మార్గమైన లోకం ఏం చేస్తుందంటే, తల్లిదండ్రులు పోతే ఆస్తులు వస్తాయి అని చంపేవాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? వాళ్ళు పోతే నెక్స్ట్ మనమే కదా అని. దేవునికి స్తోత్రం. అదే రీతిగా ఏసయ్య అన్నాడు, నేను వెళ్తేనే మీకు మంచిది అన్నాడు, ఎందుకంటే ఈ ఆస్తులని రావు. హల్లెలూయా. నేను వెళ్ళిపోవటం మీకు మంచిది అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను వెళ్ళకుంటే ఆదరణకర్త రాడు అన్నాడు. ఆమేన్. కాబట్టి యేసు ప్రభు వెళ్ళింది, వెళ్ళిన దాన్ని బట్టి మనం దుఃఖపడవలసిన అవసరం లేదు, బాధపడవలసిన అవసరం లేదు, ఈస్టర్ పండుగ రోజు ఏడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఆయన వెళ్ళి ఏం చేశాడు తెలుసా? మనందరినీ అధిపతులుగా చేశాడు, రాజులుగా చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం అందరము కూడా పరలోకంలో ఏమని ముద్రించబడ్డామంటే, రాజులమని ముద్రించబడ్డాం. ఆమేన్. మనము ఆరాధిస్తున్న దేవుడు ఎవరంటే, ఆయన తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఏ తండ్రి అంటే, పరలోకమందున్న తండ్రి అయి ఉన్నాడు. ఆ పరలోకంలో ఉన్న తండ్రి ఎటువంటి తండ్రి అంటే, ఆయనకు ఒక రాజ్యం ఉన్నది. హల్లెలూయా. ఆ రాజ్యములు అందరూ రాజులేట. దేవునికి స్తోత్రం. కొట్టుగట్టిగా చెప్పట్లో. హల్లెలూయా. సో మనం అందరము రాజులము, మనమందరము అధికారులము, మనమందరము కూడా అధిపతులము. హల్లెలూయా. మనను ఆ స్థితికి, మనను ఆ స్టేజ్కి తీసుకొని వచ్చిన వాడు ఎవరంటే, నజరైడైన యేసు క్రీస్తు ప్రభు. హల్లెలూయా. అందుకే ఆయన రాజులకే రాజు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన 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 మనకు ఉన్నది, మనకు మన పిలుపు ఏంటంటే, మనం రాజులం. ఎవరం? మనం రాజులం. రాజులు ఎప్పుడు టీవీగా నడుస్తేనే రాజరికం కనబడుతుంది. ఆమేన్. కష్టాలున్నా, బాధలున్నా, శ్రమలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా, ఇప్పుడు మనకు సీఎం గారు ఉన్నారు, పిఎం గారు ఉన్నారు, ఎప్పుడన్నా వచ్చి ఏడ్చి చెప్పుకున్నారా? మమ్మల్ని అందరూ అంటున్నారు మేము చెయ్యం దానికి, కానీ ఏడ్చారా? హల్లెలూయా. ఇట్లా అంటారు, ఇట్లా అంటారు, పోతేనే ఉంటారు. అంటే దాని అర్థం ఏంది? మీరు ఏమైనా అనుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఏమైనా అనుకుంటారా, మేము కుర్చీల మీద కూర్చుని వాళ్ళము,
మేము అధిపతులం, హల్లెలూయా, మేము రాజులం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో నిన్ను నన్ను అదే స్థితిలో పెట్టాడు దేవుడు. యేసు ప్రభు చేసిన కార్యం అదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పక్కనోళ్ళతో చెప్పండి, కృపను, కృపలో మీరు రాజులు అయిపోయారని, కృప ద్వారా మీరు రాజులు అయ్యారని చెప్పండి. హల్లెలూయా. లేకపోతే ఎక్కడో బానిసలం మనం, మనం ఎక్కడో దాసులం మనం, మనం ఎక్కడో పడిపోయిన వాళ్ళం మనం, ఎక్కడో చీకటిలో ఉన్నవారం మనం. అందుకే ఇది, ఈ వెలుగు పేరు ఏం పేరంట? ఆశ్చర్యకరమైన వెలుగు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రభు మనం నడిపించారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు నిర్ణయించి తన కుమారుని పంపించాడు. కుమారుడు ఏం చేశాడు తెలుసా? మనని అందరినీ రాజులు చేశాడు. ఇప్పుడు మనమందరం ఏం చేయాలంటే, ఎంత రాజులమైనా మనము వారి గుణాతిశయములను ప్రచురపరుస్తుండాల. హల్లెలూయా, హల్లెలూయా. సో రాజులకు ఉండవలసిన లక్షణములు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాజుల గురించి పాత నిబంధన గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. ఇజ్రాయిల్లో రాజులు ఉన్నారు, యూదులలో రాజులు ఉన్నారు. ఏమే అక్కడ మనం చూస్తాం, మొదటి సమయాలు మొదలుకొని ఇక రెండవ దినవృత్తాంతముల వరకు అంత రాజుల గురించే రాయబడుతూ వచ్చింది. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అనేకమైన రకాలైన రాజులు ఉన్నారు. సో రాజులలో ఉన్న కొన్ని మంచి లక్షణాలు మనము తీసుకొని మనము కూడా మన జీవితంలో ఏం చేద్దాం? వాటిని అవలంబిస్తాం, వాటి ప్రకారము నడుచుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పడిపోయిన రాజుల గురించి నేను మాట్లాడడం లేదు, కానీ నిలబడి దేవుని యొక్క రాజ్యము కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు అద్భుతంగా వాడబడిన రాజుల జీవితాలలో అద్భుతమైన లక్షణాలు మనము ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. ఇజ్రాయిల్ వారికి మొట్టమొదటి రాజు సౌలు. ఆమెన్. ఆ సౌలు గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరము లేదు. కారణం ఏంటంటే, ఆయన దేవాది దేవుడే, ఆయనను పక్కన పెట్టాడు. సో పక్కన పెట్టినంతో మనకేమవసరం? ఆమెన్, హల్లెలూయా. ఆయన హృదయంలో పెట్టుకున్న గురించి మనం ఆలోచన చేద్దాం. ఏమేం, దేవునికి స్తోత్రం. చాలామందికి పడిపోయిన వాళ్ళ సాక్ష్యాలు వినాలంటే భలే ఇష్టం. ఎప్పుడు చూసినా బలహీనత, 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 శోధన, శోధన, బాధ, బాధ, రోగం, రోగం, అపజయం, అపజయం, ఇవి ప్రసంగాలు వినాలంటే భలే ఇష్టం. అని ఎక్కువ నవ్వుపోద్దన్నా, చర్చిలో అందరినీ ఏడిపియాలా? అలా ఏడుస్తూ ఉంటే మనం సంతోషపడాలి. అది వాక్యం బాగా పనిచేస్తుందని అర్థం అంటాం. ఇది ఎక్కడ వచ్చినా కూడా రా బాబు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దుఃఖమునకు ప్రతిగా ఆయన ఏమిచ్చాడట? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వస్తే కన్నీళ్లు రావాలి. ఏ కన్నీళ్లు రావాలంటే ఆనంద బాష్పములతో కూడిన కన్నీళ్లు, కృతజ్ఞతతో కూడిన కన్నీళ్లు, ఆయన చేసిన మేళ్ళు ఉపకారాలు తలపోసుకొని హృదయం కుమ్మరించబడినప్పుడు వచ్చే కన్నీళ్లు రావాలా? కానీ నా బ్రతికెందుకు ఎట్లా అయిపోయిందన్న ఏడుపు రావద్దు యేసునామంలో. హల్లెలూయా. నాకే రావాలి ఇన్ని శోధనలనే ఏడుపులు రావద్దు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నిలబడిన రాజులలో దావీదు గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. చూడండి, మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం, మొదటి సమయలు 30:6. మొదటి సమయలు 36:6. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మిక్కిలి దుఃఖపడెను, మరియు మరియు తమ తమ కుమారులను బట్టి, కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొని, ధైర్యము తెచ్చుకొనెను, రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా చప్పట్లతో ప్రభు నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటి మాట
రాజులైన యాజక సమూహంతో దేవుడు చెప్తున్న మాట, రాజువైన నీతో నాతో మన అందరితో పలుకుతున్న మాట, మనము మన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యంగా బ్రతకడం నేర్చుకోవాలా. రాజుకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? ధైర్యం ఉండాలా. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఈ యొక్క దావీదు బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, దావీదు ఎవరో తెలుసా? గొర్రెలు కాసుకునేవాడు, ఒక చిన్న మంద. ఆ చిన్న మందను చాలా జాగ్రత్తగా కాసుకునేవాడు. ఇంకొక మాట చెప్పాలంటే, ఇంట్లో కుటుంబంలో ఫ్యామిలీ పరంగా పెద్దగా ఎన్నికలేని వాడు, పెద్దగా ఎవరికి అతనితో ప్రయోజనం లేదనుకునేవారు, అతని గురించి ఆలోచించేవారు లేరు, అతని గురించి తలంచుకునేవారు లేరు, అతని గురించి ఒక సంకలం కలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్పాలంటే, అందరూ ఉన్నా నాదా అంటుంటారు చూడు, ఆ టైప్ అనవాటేనా? అందరూ ఉన్నారు, బట్ అందరు ఉన్నా ఈయన ఎట్లున్నాడు? ఒక అనాథలాగానే అడవులు పట్టుకొని, కొండలు పట్టుకొని ఆ గొర్రెల మందను చూసుకుంటా, అక్కడే రాత్రి, అక్కడే పగలు, అక్కడే ఎప్పుడు పోతారో ఎప్పుడు వస్తారో తెలియదు కాపర్లకు. ఆమెన్. వాళ్ళ జీవిత విధానాలు వేరేగా ఉంటాయి, ఎవరికి అర్థం కావు. హల్లెలూయా. అటువంటి జీవితం ఈ యొక్క దావీదు గారిది. అయితే అటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు, అటువంటి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను కోరుకున్నవాడు ఇతడే అన్నాడు. అయితే అద్భుతం ఏంటో తెలుసా? దావీదును కోరుకొని సమూయేలుకు మాత్రమే తెలుసు దావీదును దేవుడు అభిషేకించబోతున్నాడు, నెక్స్ట్ రాజుగా నిలబెట్టబోతున్నాడు అని. సౌలుకు కూడా తెలియదు ఆ విషయం, ఇంటి వాళ్ళకు కూడా తెలియదు, దావీదు వాళ్ళ అన్నకు కూడా తెలియదు ఈ మాటలన్నీ కూడా. కేవలము దేవునికి, దైవ సేవకునికి మధ్యలో జరుగుతున్నాయి ఆ కార్యాలు. ఆమె దాని తర్వాత దావీదు వారి ఇంటికి వచ్చి, అంటే యెషయి ఇంటికి వచ్చి దావీదును నూనెతో అభిషేకించారు. అభిషేకించిన తర్వాత ఏం జరిగిందంటే, నువ్వు నెక్స్ట్ కింగ్ అని చెప్పాడు. నెక్స్ట్ డేనే దావీదు, మరుసటి రోజే రాజు కాలేదైనా. దేవునికి స్తోత్రం. ఆయన పనులు ఆయన చేసుకుంటా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన బిజీలో ఆయన ఉన్నాడు, ఆయన చేసే దాంట్లో ఆయన ఉన్నాడు. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, దేవుడు ఒకరిని అభిషేకించిన తర్వాత, దేవుడు ఒకరిని ప్రత్యేక పరచుకున్న తర్వాత, దేవుడు ఒకరిని ఒక అధిపతిగా చేసిన తర్వాత, వాని యొక్క తలను ఎప్పుడు ఎత్తాలో దేవునికి తెలుసు, ఎక్కడ ఎత్తాలో దేవునికి తెలుసు, ఎక్కడ బలపరచాలో దేవునికి తెలుసు, ఎక్కడ ఇంట్రడ్యూస్ చేయాలో దేవునికి తెలుసు, ఎక్కడ పరిచయం చేయాలో ఆయనకు తెలుసు. ఈ రాజును ఎక్కడ పరిచయం చేస్తున్నాడంటే, గొల్లియాదు ముందు పరిచయం చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే సమస్య ముందు, సమస్యలో ఉన్న ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చే ఆ భాగములో, ఆ పనిలో దావీదు అనేవాడు ఎవరికి తెలియదు. ఆమేన్. చివరికి అభిషేకం ఇవ్వడానికి వచ్చిన సమూయేలుకు కూడా తెలియదు దావీదు అంటే. పేరు చెప్పి పంపించలేదు. యెషయి ఇంటికి పో అన్నాడు దేవుడు, కొన్ని చెప్పి పంపాడు. ఆయన చిత్రాలోడు చిలిపి దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన కార్యాలు ఆశ్చర్యములండి. ఏమే నాకు కూడా తెలియదు, సమూయేలు కూడా తెలియదు, దావీదు అంటే ఎవరో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మతో చెప్తున్నాను, ఇక్కడ చాలామంది లీడర్లను దేవుడు కూర్చోబెట్టాడు ఈరోజు. ఇది మీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఒకరోజు దేవుడు నిలబెట్టబోతున్నాడు. నువ్వు నిలబడ్డానికే ఈ ప్రసంగంతో దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఉన్న ప్రతి పదాన్ని నువ్వు జాగ్రత్తగా పట్టుకుంటే నెక్స్ట్ రాజు నువ్వే. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా అంత పెద్ద ఆశలు నాకేమి లేవయ్యా, పక్కన భట్టుడుగా ఉంటా. ఎవరక్కడ సిద్ధం ప్రభు, అది చాలు నాకు ఆ పోస్ట్ అంటావా? చేని స్తోత్రం. హల్లెలూయా. నీ రేంజ్ మార్చడానికే పరలోక మహిమను విడిచి భూమి మీదకి దిగొచ్చాడు ఎస్ఐయా. హల్లెలూయా. నీ స్థితి మార్చడానికి, నీ గతి మార్చడానికి, నీ మనసు మార్చడానికి
హల్లెలూయా. పిచ్చోళ్ళకు తెలియక కులం మార్చడానికి వచ్చినాడు అనుకుంటున్నారు కూటికి లేని వాళ్ళు. ఐ మీన్ హల్లెలూయా. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ? సో సవాళ్ళు ముందు దావీదును ఏం చేస్తున్నాడు? దేవుడు ఇంటరాక్షన్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు వరకు చెప్పని యెషయి, వీళ్ళు అన్నలు ఎప్పటి నుంచో యుద్ధాలలో ఉన్నారు, కానీ అదే రోజు జరిగింది టైం అంతా. అరే మీ అన్నలు యుద్ధంలో ఉన్నారా, వాళ్ళకు వెళ్ళి కదా మంచి జున్ను నెయ్యి పాలు రొట్టెలు అన్నీ శ్రేష్టమైనవి తిని ఏమైనా చేస్తున్నారంటే ఏం లేదు, ఒళ్ళు పెంచుకొని ఐ మీన్ ఉదయం సాయంత్రం డ్యూటీ చేస్తున్నారు. ఏం డ్యూటీ? వాడు గొలియాద్ అనేటోడు వస్తాడు, ఏయ్ అంటాడు, అనగానే గడగడగడగడగడగడగడ అనుకుతారు. వాడు సవాలు విసురుతాడు, మీరు ఎవరైనా ఒక్కడుంటారండి నాతో యుద్ధం చేయండి, నన్ను చంపితే మా వాళ్ళంతా మీకు బానిసలం దాసులం. ఐ మీన్ మీ వాడు సస్తే మీరంతా మాకు బానిసలు దాసులు అన్నారు. ఇది అక్కడ జరుగుతున్న పందెం సవాళ్ళు. ఒక్కడు లేడంటే ఇజ్రాయెల్లో జొన్న రొట్టెలు తిన్నోడు ఉన్నాడు, మళ్ళీ పాలు వెన్న అబ్బో జున్ను శ్రేష్టమైనవి. ఆ టిఫిన్ క్యారేజీలు అన్నీ పట్టుకొని వచ్చి దావీదు పాపం వాళ్ళ అన్నల ముందు పెట్టాడు. పెడితే ఒక కేక్ వినిపిస్తుంది, అంత అలజడు. రే వచ్చినాడు వచ్చాడు వచ్చినాడు వచ్చినాడు అన్నారు. గలగలగలి ఎవడు వచ్చినాడు, ఎవరు 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 అని చూస్తుంటే వాడు గొలియాదు. దావీదు చూసేవాడు, ఏం రాయుడు వీడు, ఒక్కడొస్తే వీడు ఇంతమంది ఇంతమంది, ఐ మీన్ పరాక్రమశాలులు ఉన్నారు ఇక్కడ, యుద్ధాలు చేసే వాళ్ళు ఉన్నారు, ఖడ్గం ధరించిన వాళ్ళు ఉన్నారు, బలమైన కార్యాలు చేశారు, ప్రతి ఒక్కడు పిరికి పందల్లాగా పరిగెడుతున్నారు, ఏంటి అని దావీదుకు అర్థం కాలే. కేకలు వేస్తుంటే దాంతో పాటు వాడు దూషిస్తున్నాడట, దేవుని ప్రజలను దూషిస్తుంటే అక్కడ బీపీ రైజ్ అయింది దావీదుకి. ఎందుకంటే వాడు రక్షణ లేనాడు, వాడు అన్యుడు, వాడు సృష్టిని మొక్కేటోడు, వాడు జీవం లేని వాటనుక పరిగెట్టేటోడు, వాడు అటువంటోడు జీవం కలిగిన దేవుని గురించి మాట్లాడడానికి వానికి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రార్థనకు జవాబు ఇవ్వని దేవుణ్ణి ఆరాధించేవాడు, ప్రార్థనకు జవాబులను భీకరమైన కార్యములను జరిగించే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యము తమ్ము అన్ని రోషముతో ఊగిపోతున్నాడు. ఆమేన్. ఏందంటారు వాని కథ అని అక్కడ ఏదో గుసగుసలు అవుతున్నాయి. ఆమేన్. అప్పుడే అన్నలు వచ్చారు, ఏయ్ ఏంది ఇక్కడ? ఏం లేదన్నా, రే నువ్వు ఏమి చేయడానికి వచ్చినావు ఒక అర్థమైందిరా, నువ్వంతా అది తిడుతున్నారు అనవసరం తిట్లు, ఇక్కడ వచ్చింది టిఫిన్లు వేయడానికి కదా, నువ్వు టిఫిన్ పెట్టినావు టిఫిన్ పెట్టి వెళ్ళిపో, ఎక్కువ ఎక్స్ట్రాలు చేయదు, పో గెట్ అవుట్ అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఆ నిరుత్సాహకరమైన మాటల దగ్గర నుంచి దావీదు వెంటనే తిరిగేశాడు. నేను అంటాను అట్లా వెంటనే తిరిగేవారు ఎవరంటే, ఎవడి నెత్తి మీద అభిషేకం ఉంటుందో వాడు వెంటనే తిరిగి వెళ్ళిపోతాడు. లేకపోతే అక్కడ కూర్చొని ఏడుపులే, లేకపోతే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడమే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. అభిషేకం ఉన్నోడు చేసే పనులయ్యి అంటే పక్కకి వెళ్ళిపోయాడు. పక్కకు పోయి ఇంకొకరిని అడుగుతున్నాడు, మనకేమైనా ఉంటాయా లావాలు? ఏమి లేదన్నా, వాని తల లేపేస్తే రాజుగారు అన్నారు నా ఇంటికి అల్లుడు అవుతాడని. అవునా, రాజు కల్లుడా? అవును. ఇంకోటి పదవి ఇస్తాడట, ప్రైజ్ లార్డ్ అంటే. ఒరే ఇది ఎంత సులువైన పని, నేను పోతా నన్నేం పోతా. బాబు నువ్వు చూస్తే సైజు కొంచెం చిన్నగా కనబడుతున్నావు, అంత బలం పెద్దగా లేనట్టుంది అన్నా, నువ్వు పెద్ద సరిపోయామంటే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటే సరేనే ఈయన తీసుకుపోయా. ఎంత స్పీడ్గా రికమెండేషన్లో చూడండి, సౌల్ దగ్గర ఒకడు ఉన్నాడయ్యా వాడు నిలబడతాడంట అంటే వాడిని పిలవండి అన్నాడు. పిలిస్తే ఏం చెప్పు అంటే, ఏం లేదయ్యా నేను ఒక గొర్రెలు కాపాడి నేను అక్కడ కాసుకునేటప్పుడు నా గొర్రెని ఒకటి సింహం వచ్చి ఎత్తుకొని పోతా ఉంటే దాన్ని పోయి సొర్రం చీల్చేసిన, ఒకటి ఎలుగుంటే వచ్చింది దాన్ని సొర్రం చీల్చిన, ఇదే అని అనుభవం అన్నాడు. వాడినే చీల్చిన వీడెంత అన్నాడు. ఆమెన్ హల్లెలూయా. ఆమెన్. దేవునామానికి మహిమ కలుగునుగాక. అధిపతులు ఎప్పుడు చీలుస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమేన్. అది ఆయన అనుభవం. దేవునికి స్తోత్రం. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని చెప్పి ప్రైజ్ ద లార్డ్ ఏం చేశారు తెలుసా ఆయన? దా సౌలు అన్నాడు, సరేలే నేను పోకపోయినా నువ్వు పోతున్నావు, నేను పేరుకే రాజును. కొంతమంది ఉంటారు ఇక్కడ కూడా గుంపులో ఉన్నారు సౌలు లాంటి రాజులు, పేరుకే రాజులు, రాజులైన అంటారు, అమ్మే అమ్మే అంటారు. ఒక చిన్న దయ్యం వస్తే చాలు, అన్న భరతన్న ప్రార్థన చేయన్న, ఒక్క ప్రార్థన చేయక్క, అంటే వీళ్ళు చేస్తే పోతా న్యూ చేయబోతో పోవా, ఎందుకు పో అంటే అంటే ఏం అంటే లేదు అంటే లేదు. నువ్వు అధిపతి రాజు, ఆ వాక్యం నమ్ము అంతే. నేనైతే వాక్యాలు నన్ను తాకినప్పుడు చేయబెట్టి అంటాను, యేసు నామములే వాక్యం నెరవేరబడడానికి నాకు నా జీవితంలో ఇదే నెరవేరబడు కానీ అంటాను, అదే నెరవేరుతుంటుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? సౌలు అన్నాడు, సరే నా డ్రెస్ తెచ్చేసేయండి అన్నాడు. ఏంటంట? సౌలు గారి యుద్ధపు వస్త్రాలట తెచ్చేసేయండి అంటే పాపం దావీదు మీద అన్నీ వేస్తూ ఉంటే ప్రజలో దావీదు ఇట్లా మునిగిపోయాడు దాంట్లో. అంటాడయ్యా నాకు ఇది వాడుకలేదయ్యా, నువ్వు నాకు ఇచ్చి బాగానే డ్రెస్ వేసి పంపిస్తున్నావు, నేను ఇవి అన్నీ సెట్ చేసుకునే వరకు నా గుండు పగలగొడతాడు వాడు, కాబట్టి నాకు సూట్ అనే కాదు ఇది, నాకు ఒక స్టైల్ ఉంది, నా స్టైల్ నా ఏసయ్యనే. హల్లెలూయా హల్లెలూయా. ఏమే, నేను కాపీ రైటర్ని కాదు, నేను జిరాక్స్ మిషన్ని కాదు, నన్ను దేవుడు ఒరిజినల్గా తయారు చేశాడు. నా ఫింగర్ ప్రింట్స్ ఎవరితో మ్యాచ్ కావు, నా ఐబాల్ ప్రింట్ ఎవరికి మ్యాచ్ కాదు, నేను ఒరిజినల్, నా దేవుడు ఒరిజినల్, కాబట్టి నాకు అవకాశం చాలు అన్నాడు. ఓకే కమాన్ అన్నాడు, క్రాస్ బెల్ట్ వేసాడు, సంచి పెట్టుకున్నాడు, అట్లా పోయి నున్నటివి ఒక 5 రాళ్ళు తీసుకున్నాడు, బ్యాగులో వేసుకున్నాడు, డైరెక్ట్గా వెళ్ళి ఎక్కడ నిలబడ్డాడు? యుద్ధ భూమిలో ఎవడు ముందు నిలబడ్డాడు? ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నిలబడి ఏమంటున్నాడు? ఆమేన్. ఇట్లా ఇట్లా చూస్తున్నాడు వాడు, సో ఎవరో గొలియాదు, ఎందుకంటే ఇడు ఇంతే ఉన్నాడు అక్కడ ముందు కనబడతా. ఏ రా ఇంతమంది ఇన్ని లక్షల మంది ముందు నువ్వు ఒక్కని వచ్చావు నాతో, హల్లెలూయా అంటే నేను అంటాను, అరే ఇంతమంది లక్షలలో నా చాలు రా, ఒక్కడ అభిషేకం కలిగినోడు ఉంటే. హల్లెలూయా 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 హల్లెలూయా. రాజుగా ఎట్లా ఇంట్రడక్షన్ అయ్యాడంటే ఒక గొలియాదు ద్వారా. దేవునికి స్తోత్రం. అయితే దావీదులో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఆ రోజు మొదలుకొని తన ప్రాణం వదిలేంత వరకు తన దేవుడైన యెహోవాను బట్టి అతడు ధైర్యము తెచ్చుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ధైర్యం మొట్టమొదటిగా రాజుకు ఉండవలసిన లక్షణం ఏంటి? ధైర్యం ఉండాలా. ఏ పరిస్థితినైనా హ్యాండిల్ చేయడానికి ధైర్యం ఉండాలా. ఫస్ట్ ఏమో గొలియాదు ఇజ్రాయెల్కు ఒక సవాలు విసురు, ఇజ్రాయెల్ అందరి హృదయాలలో భయాన్ని పుట్టించడానికి వాడు పన్నాంగాలు పన్నాడు. అయితే వాటిని ఒకే ఒక దెబ్బతో దావీదు కూలగొట్టాడు అని. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు రెండవది ఏంటంటే, దావీదు మీదకి అందరు లేచారు. జీసస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిత్ వరల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ CTH సెకండ్ బ్యాచ్, అర్హత 10వ తరగతి 10 నెలలు, అడ్మిషన్లు ప్రారంభము August 2023, హాస్టల్ వసతి కలదు. వివరములకు జీసస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెండ్ పి జోయిల్ బర్త్ కుమార్ గారు, ఫోన్ నంబర్ 9849601107. స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం, చౌటపల్లె బైపాస్, ప్రొద్దుటూరు. సమందు నీవు తప్ప నాకెవరు నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే